नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वंद्यपादारविंदे नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे एवरी मंगलसूत्रमैना गोपदे आ मंगलसूत्रम वंक चूस्ते चालो नमस्कारं चेयाली एवरी मेल्लो मंगलसूत्रमैना पर्वालेदु ఎందుకంటే ఇది సర్వమంగళాదేవత అమ్మవారు ఉండే స్థానం కాబట్టి ఎవరి మంగళసూత్రం కనబడ్డా అమ్మో నా తల్లి సర్వమంగళ ఉండే స్థానం అని ఓ నమస్కారం చేయొచ్చు కానీ అమ్మవారి మెడలో ఉండే మంగళసూత్రానికి ఒక ప్రత్యేకత ఉంది లోకంలో పురుషులందరూ స్త్రీల మెడలలో మంగళసూత్రం ఎందుకు కడతారు ఒక వయసు దాటిన తర్వాత మనసులో ప్రచోదనమైనటువంటి కామాన్ని తనకి తాను అణుచుకోలేడు కనుక అలా బలవంతంగా అణిచే ప్రయత్నం చేస్తే ఎక్కడైనా పొరపాటు జరిగితే విశృంఖలత్వము పొందినటువంటి కామమౌలన అతప్పతనం అయిపోతాడు కనుక ధర్మము చేత ముడివేసేస్తాడు ముడివేసేస్తే తన కామము తన భార్య ఎందుంచుకుంటాడు అప్పుడు ఆ కామము ధర్మబద్ధమైపోయింది దానివలన బిడ్డలు కలుగుతారు ధార్మికమైన సంతానము కలుగుతారు కామము తీరిపోయింది అర్థము ధార్మికమైన సంతానం కలిగారు ఇప్పుడు లోకంలో పురుషులందరూ స్త్రీలకు ఎందుకు కట్టారు మంగళసూత్రాలు అంటే వాళ్ళ యొక్క కామాన్ని ధర్మంతో ముడివేసుకోవడానికి కట్టారు లేదా లేదా అన్న మాట కూడా అన్వయం అవదు ఎందుకంటే పెళ్లి చేసినప్పుడు ధర్మ ప్రజాపత్యర్థం మాకు ధార్మికమైన సంతానం కలగాలి మా కామము ధర్మంతో ముడిపడాలి అందుకు కడుతున్నాను మంగళసూత్రం అని సంకల్పం పరమశివుడు ఆయనకి కామం ఉందా ఆయనకి కామం లేదుగా కాముడు మన్మధుడు ఆయన జోలికెడితే ఆయన మూడో కట్టి మంటతో కాల్చవతల పారేశాడు ఇంకా ఆయనకి కామం ఏంటి రెండు అసలు ఆయనే రాశీభూతమైన ధర్మం అందుకే వృషభాధిరూఢ అంటారు శివానందలహరిలో శంకరాచార్యుల వారు కళ్యాణినం సరసచిత్ర గతింస వేగం సర్వేంగితజ్ఞమనఖం ధ్రువలక్షణాఢ్యం అని మనసు యొక్క లక్షణాలు చెప్తూ చేతస్తురంగమదిరుహ్య చరస్మరారే అని వృషభాధిరూఢ అని పిలుస్తారు వృషభ వాహనం మీద వెళ్ళేవాడా అని పిలుస్తారు ఆ వృషభం ఏమిటి ధర్మం ధర్మం ఎద్దుగా ఉంటుంది ధర్మం మీద తిరుగుతుంటాడు ఆయన అంటే ఆయనకి ధర్మం ఇష్టం అందుకే రుద్ర అని పేరు రుద్యా ధర్మాన్ ప్రాపయతి రుద్ర ఎవరు వేదమంత్రముల ద్వారా లోకానికి ధర్మాన్ని చెప్పి ధర్మమునందు అనురక్తి కల్పించి ధర్మానుష్ఠానమును చేయించి తరింపజేస్తాడో వాడు రుద్రుడు శివుడు అంతేగాని కోపంగా ఉంటాడని కాదు దాని అర్థం అయినప్పుడు ఆయనే ధర్మమూర్తి ఆయనకి కామం లేదు ఇంకా ఆయనకి అసలు భార్య ఎందుకు ఆయన ఎవరి మెళ్ళలో తాళి కడతాడు నేను కాముణ్ణి కాల్చేస్తానని కాల్చేస్తే లోకమంతా సృష్టి ఆగిపోతే ఒక కంట కాముణ్ణి అనుగ్రహించి నేను కాముణ్ణి కాల్చేశానన్న మగాడిని వచ్చి మంగళసూత్రం కట్టే వరకు తపస్సు చేసి బాహ్యంలో అందానికి లొంగడు గనక అంతటి మహాలావణ్య రాశి అయిన నా తల్లి అపర్ణయై ఆకులు కూడా తిండం మానేసి సృష్టించిపోయి తపస్సు చేసి పరమశివుడు వస్తే ఆయనే బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆయననే నింద చేసుకున్నా నేను శివునకే ఇల్లాలినవుతానని తపస్సుతో ఆయన మనసు గెలిచి ఆయనే వచ్చి మెడలో తాళి కట్టి పక్కన కూర్చునేట్టు చేసుకుని మనకి తల్లిని తండ్రి అయి లోకములను సృష్టించినటువంటి జగదంబ ఆమె మాకు అమ్మ నాకు ఒక అమ్మ ఉంటుంది మీకు అమ్మ ఉంటుంది మనందరికీ అమ్మ ఒక్కతే ఎవరావిడ అఖిలాండేశ్వరి సమస్త బ్రహ్మాండములకు ఈశ్వరి ఆవిడ ఆవిడ ఒకళ్ళకి కాదు ఇద్దరికి కాదు ఈ లోకంలో ఉన్న వాళ్ళకు కాదు సమస్త బ్రహ్మాండములలోని వారికి ఆమె తల్లి ఈ దీనికి సంకేతం ఎక్కడుంది కామీశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర లేకపోతే నాకు కామం లేదని ఆయన ఇల్లు ఎక్కడో కూర్చుంటే సృష్టి ఎలా జరుగుతుంది అందుకని ఆయన్ని కామేశ్వరుణ్ణి చేసింది ఆయనకు ఒక కామం పుట్టింది ఏమిటి ఆ కామం ఒక్కడిగా ఉన్న నేను అనేక మంది నగుదునుగాక అప్పుడు కామేశ్వరుడయ్యాడు ఆయన చేత తాళి కట్టించుకొని ఈ లోకాన్నంతటిని సృజించి ఆ తల్లి మనకి తండ్రిని అందించింది అమ్మా నీ మెడలో మంగళసూత్రానికి ఇంత గొప్పతనం ఉంది మంగళసూత్రం ఎవరి మెడలోనైనా ఉంటే సర్వమంగళ సర్వమంగళ మెడలోనే ఉన్న మంగళసూత్రం అసలు ఎంత గొప్పది అది మంగళసూత్రం సర్వమంగళ నివాసం సర్వమంగళ మెడలో ఉన్న మంగళసూత్రం పరమశివుడి యొక్క
అనుగ్రహానికి అంతటి కాముణ్ణి కాల్చిన వాణ్ణి భర్తగా చేసుకుని ఆయన చేత తాళి కట్టించుకొని పక్కన కూర్చోపెట్టుకొని మీ అందరికీ తండ్రిని అందించానని మనకి అమ్మగా కూర్చున్న దానికి సంకేతం. ఇప్పుడు మొట్టమొదట ఏమని పిలిచినట్టు శంకరాచార్యులు వారు, శ్రీమాత్రే నమః. లలితా సహస్రంలో మొదటి నామం ఏమిటి? శ్రీమాత. ఇక్కడ ఏమని పిలిచినట్టు? శ్రీమాత. అలా ఉందా? హార దానిలో వచ్చేసింది. శ్రీమాతని నేను ధ్యానించుచున్నాను, ఆ తల్లి మెడలో ఉన్నటువంటి ఆ మంగళసూత్రాన్ని ధ్యానం చేస్తున్నాను. ముందు ఆ మంగళసూత్రం వంక చూసి అబ్బా ఏమి తల్లి నా తల్లి. అంతేనా, ఒక్క మంగళసూత్రమే ఉందనుకోండి అది అంత సొబగుగా ఉంటుందా? ఇంకా ఇతర హారాలు కూడా వేసుకుంటారేమీ మీ ఆయన ఇంకేం చేయించలా? ఏడాదైంది పుట్టింటారు అత్తారింటారు పెట్టిన శతమానాలు అగులుసే అని చటుక్కుని అంటారు ఎవరో. అందుకని సాధారణంగా స్త్రీలు వేసుకునే వాటిలో చాలా గొప్పదిగా పరిగణింపబడేది ఏది అంటే చింతాకు పథకం. చింతాకు పథకం అని ఒకటి ఉంటుంది, అది రామచంద్రమూర్తి కూడా వేసుకునేవారు. ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క స్త్రీ స్వరూపమే లలితా పరాభట్టారిక, అందుకే ఇద్దరిది అంత ఆకర్షణ. ఆయనే స్త్రీ రూపంలో ఉంటే లలిత, లలిత పురుష రూపంలో ఉంటే రాముడు, కృష్ణుడు స్త్రీ రూపాన్ని పొందితే శ్యామల, శ్యామల పురుష రూపాన్ని పొందితే కృష్ణుడు. అందుకే రాజశ్యామల తంత్రాన్ని నడిపిస్తాడు వెనక నుండి. రాజశ్యామల అన్నది ఒక ఉపాసన, గొప్ప పరిపాలకులు అవుతారు రాజశ్యామల ఉపాసన చేస్తే. కాబట్టి హార, ఆమె మెడలో ఒక్క మంగళసూత్రమే కాదు దానితో పాటు ఇంకా ఎన్నో హారములు వేసుకుంటుంది. అన్ని హారాలు చూసామనుకోండి మనకేమనిపిస్తుంది, అబ్బా అది ఎంత బాగుందో ఇది ఎంత బాగుందో అనిపిస్తుంది. అందుకే నువ్వు ధ్యానం చేసేది ఎంత బంగారం ఉందో అనడానిక కాదు, నువ్వు ఏది చూస్తున్నావో దాని వలన నీ యందు ఒక పవిత్ర భావన కలిగి నీకు అభ్యున్నతికి కారణం కావాలి. మళ్ళీ అందులో కూడా వెర్రాలోచనలు రాకూడదు. అలా ఉండే రెండో హారం ఏమిటి? ఎక్కడైనా చెప్పారా? వ్యాసుల వారు లలితా సహస్రంలోనే చెప్పారు. ఎక్కడ చెప్పారు? రత్నగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత అని చెప్పారు. అమ్మవారి మెడలో ఉండే ఒక హారం కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర, రెండో హారం రత్నగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత. నవరత్నమాలిక కదూ, రత్నం కనపడాలి ఆ హారంలో. హారంలో రత్నం కనపడకపోతే మీరేమంటారు? నవరత్నాలు అన్నావు రత్నం ఏదంటారు? రత్నం ఉందని చెప్పారా ఎక్కడైనా? మంగళసూత్రంలో రత్నం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ పరమశివుడే రత్నాలకు రత్నం, పెద్ద రత్నం మంగళసూత్రం రూపంలో కట్టి పక్కనే కూర్చున్నాడు.